Hi friends, welcome back to our channel. Maroka manchi recipe toti nenu mee munduku vachesanandi. A recipe vachesi pellilalo chese 20 sambar intlone chala easy ga perfect ga adhe taste raavali ante ela prepare cheskovalo nenu meeku ee video lo chupistanu. Ela prepare cheskovalo video lo chuseddam. Sambar prepare cheskovadaniki sambar lo veskune vegetables anni kuda ila cut cheskuni 2 times wash cheskuni pakkan petteskondi. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకుని కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్కర్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ salt 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యేసరికి చూడండి మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కందిపప్పుని వాటర్ లో 15 నిమిషస్ నానబెట్టుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని ఈ పప్పును కూడా కుక్కర్ లో వేసుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యేసరికి చూడండి మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. గరిట తోటి ఇలా స్మాష్ చేసుకుంటే మనకి పేస్ట్ లా తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సాంబార్ ప్రిపేర్ చేసుకునే ఒక బౌల్ ని పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పప్పు అంతా కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్స్పూన్ కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషస్ ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కుక్ చేసుకున్న వెజిటబుల్స్ ని వాటర్ తో సహా సాంబార్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 10 నిమిషస్ మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ పౌడర్ ని 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్న సాంబార్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గరిట తోటి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక బౌల్ ని పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న సాంబార్ లోకి ఈ తాలింపుని వేసేసుకుని 1 నిమిషం మరిగించుకోవాలి. అంతేనండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్ గా చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్ లో పెళ్ళిళ్ళలో చేసేటువంటి సాంబార్ ని ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేసేయండి. చాలా సూపర్ గా ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.